రాపాక పరిస్థితి మనం చూడొచ్చు. ఇది జగనన్న కాలనీలు, మరి ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇలా ఉంటే ఎవరు ఇల్లు కట్టుకుంటారు? జగనన్న ఎంత మోసం చేస్తున్నాడో, ప్రజలకి, పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇస్తారని చెప్పి ఎంత మోసం చేస్తున్నాడో చూడొచ్చు మనం. దీన్నైతే నిజంగా ఇల్లు స్థలాలు అంటారా? ఇది ఒక చెరువు, ఇది నిజంగా నేనైతే మునిగిపోతాను ఇందులో దిగితే. ఆ పరిస్థితి, ఇంతకుముందు క్వారీ చేశారు, క్వారీ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇక్కడ మట్టి కప్పేసి ఇల్లు స్థలాలని ఇస్తున్నారు. అంటే పేద ప్రజలకి ఇచ్చేది ఇలాంటి కొండ గుట్టల్లోనూ వాగులు వంకలు అంటే ఈ చెరువులు ఇలాంటివ మీరు కబ్జాలు చేసుకోవడానికి మాత్రము మన ఇక్కడ పట్టా భూములను, లేదంటే ఎక్కడైతే దేవుడు మాన్యాలు ఉంటాయి, దేవుడు భూములు ఉంటాయి.